Hi friends, hi everyone, welcome to our channel BS Your Engineer. So, in this video, we will plastering building. So, this plastering calls material quantity. Plastering only cement mortar we are going to use. సిమెంట్ మోటర్ అంటే సిమెంట్ ప్లస్ శాండ్ అలాంగ్ విత్ వాటర్ కదా. సో ఈ సిమెంట్ అండ్ శాండ్ క్వాంటిటీస్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి? సిమెంట్ మోటార్స్ మనకి 1:5 యూజ్ చేస్తారు, 1:3 యూజ్ చేస్తారు మెయిన్గా. అలాగే ప్లాస్టింగ్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ థిక్నెస్ ఉంటాయి. 12 mm థిక్ ప్లాస్టింగ్ ఉంటుంది, అలాగే 20 mm థిక్ ప్లాస్టింగ్ ఉంటుంది. ఇంటీరియర్ వాల్స్ అయితే 12 mm థిక్ చేస్తారు, ఎక్స్టీరియర్ వాల్స్ వచ్చేసరికి 20 mm థిక్ ప్లాస్టింగ్ చేస్తారు. ఇది మెయిన్గా ఇంటీరియర్కి యూజ్ చేస్తారు, ఇది ఎక్స్టీరియర్కి యూజ్ చేస్తారు 20 mm థిక్ ప్లాస్టింగ్. సో ఇప్పుడు ఈ ప్లాస్టింగ్ చేసినప్పుడు మనకి ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత శాండ్ పడుతుంది మనకి జనరల్గా తెలుసు ఆల్రెడీ క్వాంటిటీస్లో. ప్లాస్టింగ్ అనేది ఎలా మెజర్ చేస్తాం? స్క్వేర్ మీటర్స్లో మెజర్ చేస్తాం, స్క్వేర్ మీటర్స్. సో పర్ స్క్వేర్ మీటర్, పర్ 1 square meter కి సిమెంట్ ఎంత పడుతుంది, అలాగే శాండ్ ఎంత పడుతుంది. సో ఈ రెండింటిని మనం ఈ వీడియోలో డిటర్మైన్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇందులో కూడా మనకి ఏంటంటే క్వాంటిటీ కావాలి. క్వాంటిటీ క్వాంటిటీ వచ్చేసరికి ఏరియా ఇంటూ థిక్నెస్ అన్నమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ వాల్, వాల్ ఏరియా ఎంతైతే ఉందో, వాల్ ఏరియా మనం ప్లాస్టరింగ్ చేసే ఏరియా ఏదైతే ఉందో ఇంటూ థిక్నెస్ ఆఫ్ ప్లాస్టరింగ్ అన్నమాట. సో ప్లాస్టరింగ్ ఎంత థిక్నెస్ చేస్తున్నాం మనం? ఇప్పుడు ఒకవేళ 12 mm థిక్ ప్లాస్టరింగ్ చేస్తున్నామా, లేదా 20 mm థిక్ ప్లాస్టరింగ్ చేస్తున్నామా దానిమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, 100 square meters ఏరియా తీసుకున్నాను, 100 square meters ఏరియా తీసుకున్నాను. ప్లాస్టింగ్ థిక్నెస్ వచ్చేసరికి 12 mm థిక్ ప్లాస్టింగ్ తీసుకున్నాను, 0.012 meters కన్వర్ట్ చేస్తే అంటే 12 mm కాబట్టి 0.012. సో ఇది తీసుకున్నట్లయితే మనకి ఎన్ని క్యూబిక్ మీటర్స్ వస్తుంది, 1.2 cubic meters వస్తుంది. అంటే ఫర్ 100 square meters ఏరియాకి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో 1.2 cubic meters వచ్చింది క్వాంటిటీ అయితే. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్లాస్టింగ్ చేసినప్పుడు జాయింట్స్ అన్నవి ఫిల్ చేయాలి, జాయింట్స్ ఫిల్లింగ్ అన్నది ఉంటుంది, జాయింట్స్ ఫిల్లింగ్ ఉంటుంది. అలాగే యూనిఫామ్ సర్ఫేస్ అన్నది, యూనిఫామిటీ అన్నది ఇంపార్టెంట్. సో యూనిఫామ్ సర్ఫేస్ రావాలి, జాయింట్స్ అన్నిటిని ఫిల్ చేయాలి. సో దానికి ఎడిషనల్గా మనం ఈ రెండింటి కోసం మనం ఏం చేస్తామంటే ఈ క్వాంటిటీని మనం ఒక 30% ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చిన క్వాంటిటీకి ఒక 30% ఎక్స్ట్రా వీటి కోసం తీసుకుంటున్నాం, జాయింట్స్ యూనిఫామిటీ కోసం ఒక 30% తీసుకుంటున్నాం. అలాగే డ్రై వాల్యూమ్ మనకు కావాలి కాబట్టి, సో డ్రై వాల్యూమ్ అంటే వెట్ వాల్యూమ్ నుంచి డ్రై వాల్యూమ్కి, వెట్ వాల్యూమ్ నుంచి డ్రై వాల్యూమ్ కన్వర్ట్ చేసినప్పుడు ఒక ఎడిషనల్గా ఒక 25% ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే, అది మనకి ఎడిషనల్గా తీసుకోవాలి, అంటే ప్లస్ ఒక 25% ఆఫ్ దిస్ టోటల్ వాల్యూమ్. ఈ టోటల్ వాల్యూమ్ ఎంత అయితే వచ్చిందో దానికి ఒక 25% యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, 1.2 cubic meters ప్లస్ 30% అంటే 30/100 × 1.2 అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1.56 cubic meters వచ్చింది. సో దీనికి మళ్ళీ 25/100 × 1.56. సో ఇలా చేసుకుంటే మనకి టోటల్గా 1.95 cubic meters వచ్చింది. అంటే దాన్ని మనం నియర్గా ఒక 2 cubic meters అని చెప్పి తీసుకుంటాం. ఓకే, సో అంటే ఒక 2 cubic meters కి మనకి డ్రై వాల్యూమ్, దిస్ ఈజ్ ద డ్రై వాల్యూమ్ అన్నమాట, డ్రై వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ మాట. ఓకే, సో దానికి మనం క్వాంటిటీ అన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ సింపుల్ ప్రొసీజర్, సిమెంట్ డిటర్మినేషన్, సిమెంట్ మోటర్ మనం చేసినప్పుడు ఇక్కడ మనం ఏ మిక్స్ తీసుకున్నాం అన్నది ఇంపార్టెంట్.
1:5 తీసుకుంటాను నేను ఫర్ ఎగ్జాంపుల్. సో సిమెంట్ క్వాంటిటీ కావాలి 1:5 మోటార్ కి అన్నప్పుడు టోటల్ క్వాంటిటీ డ్రై వాల్యూమ్ క్వాంటిటీ ఎంత 2 క్యూబిక్ మీటర్స్ కదా 2/1+5 మాట అంటే 2/6. సో అది మనకి 0.33 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. అలాగే శాండ్ శాండ్ వచ్చేసరికి సింపుల్ 1:5 కదా 5 టైమ్స్ సిమెంట్ క్వాంటిటీ అంటే 5×0.33 అన్నమాట. సో అది మనకి 1.66 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే సో ఈ విధంగా వచ్చింది కదా సిమెంట్ క్వాంటిటీ శాండ్ క్వాంటిటీ. అయితే ఈ రెండు కూడా మనకి ఎంతకు వచ్చినాయి 100 స్క్వేర్ మీటర్స్కి వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పర్ 1 స్క్వేర్ మీటర్ ఏరియాకి ఏ విధంగా వస్తాయి క్వాంటిటీస్ అంటే దీన్ని ఇక్కడ వచ్చిన 100 స్క్వేర్ మీటర్స్కి వచ్చిన క్వాంటిటీస్ని మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సిమెంట్ ఏమవుతుంది పర్ 1 స్క్వేర్ మీటర్కి మనకి సిమెంట్ ఎంత వస్తుంది పర్ 1 స్క్వేర్ మీటర్ వచ్చేసరికి సిమెంట్ క్వాంటిటీ 0.33/100 కదా అంటే 0.0033 క్యూబిక్ మీటర్స్ అన్నమాట. అలాగే శాండ్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది 1.66/100 అన్నమాట. సో 0.0166 క్యూబిక్ మీటర్స్. సో ఇది మనకి మెయిన్గా కావాల్సిన క్వాంటిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్న మెటీరియల్ క్వాంటిటీ అయితే. సో ఇది అన్నమాట ఫైనల్గా. ఓకే సో సిమెంట్ క్వాంటిటీ వచ్చేసరికి 0.0033 క్యూబిక్ మీటర్ వచ్చింది పర్ 1 స్క్వేర్ మీటర్ ఏరియా. అలాగే శాండ్ వచ్చేసరికి 0.0166 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఇది నేను 1:5 చేసినప్పుడు మాత్రమే. మీరు దాన్ని బట్టి మీరు 1:3 అయితే ఇక్కడ మార్చుకోవాలి. అలాగే 1:3 లేకపోతే 1:2 అయితే 1:2కి మార్చుకోవాలి. మార్చుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి 1 స్క్వేర్ మీటర్కి ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుని మన టోటల్ క్వాంటిటీతో వీటిని మల్టిప్లై చేస్తే సిమెంట్ క్వాంటిటీ శాండ్ క్వాంటిటీ అన్నది మనకి వస్తాయి. ఓకే సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా ప్లాస్టింగ్కి నేను చెప్పాను. అదేవిధంగా సీలింగ్ కూడా ఎలా చేయాలన్నది చెప్తాను నెక్స్ట్. అది కూడా చూడండి సీలింగ్కి నార్మల్ ప్లాస్టింగ్కి మనకి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అది చాలా సింపుల్. అది కూడా చూడండి. ఓకే హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటంటే మా అటెంప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ మన ఛానల్ని ప్రమోట్ చేయండి. సో దట్ మన ఎఫర్ట్స్ అందరికీ రీచ్ అవ్వాలి, చాలామందికి యూజ్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఓకే సో డెఫినెట్గా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అందరికీ షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.